ప్రేక్షకులందరికీ విలంబినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పండగ అంటే మనందరికీ ఇష్టమైన పండగ. మొదటి పండగ సంవత్సరానికి మరి ఈ పండగ రోజు నితిన్స్ 25వ సినిమా 25th సినిమా చల్ మోహన రంగ టీంతో ఇవాళ మనందరం ఉన్నాం. అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. హ్యాపీ ఉగాది. ఉగాది పండగ అనగానే మనందరికీ తెలుసు మొదటి పండగ షడ్ రుచులు ఉంటాయి. సో ఆ రుచులన్నీ కలిసిన సమ్మేళనమే ఇవాళ మన ఈ ప్రోగ్రాం కూడా. రకరకాల రుచుల గురించి మన అనుభవాల గురించి మాట్లాడుకుందాం ఈ సినిమా అనుభవాలు. సరేనా అండి? రైట్. నైస్, సో నైస్. ఓకే, థ్యాంక్స్ అండి. అందరికీ ఇష్టమైంది తీపి. తీపి అనుభవాలు ఈ సినిమాలో చల్ మోహన్ రంగ. ఫస్ట్ నేను చెప్పనా? చెప్పండి చెప్పండి. తీపి అనుభవాలు ఫస్ట్ బొడుతున్నాను కాదు, చాలా స్వీట్ పర్సన్స్తో ఈ సినిమా. నితిన్ గారు ఆ తర్వాత నేను ఫస్ట్ టైము. ఆయన ఎలా ఉంటారో అలాగే. నాకు చైతన్య కృష్ణ గారు చాలా ఇష్టమైన డైరెక్టర్, వెరీ స్వీట్ పర్సన్, నట్టి కెమెరామ్యాన్. ఇంకా యాక్టర్స్ చెప్పగల మేఘాగర్ గారు, నేను లిసి గారితో ఫస్ట్ టైము, సంజయ్ గారు, సత్యను, పమ్మిసాయి గారు, మధు మధునందన, ఎస్పెషల్లీ నర్రాసీన్ గారికి ఇందులో మా ఇద్దరం ఎప్పటి నుంచో చాలా బాగా, అంటే కాటమరాయుడు ముందు నుంచి కూడా ఇంతో నాకు ఈయన బ్రహ్మాండమైన క్యారెక్టర్ చైతు గారు ఇచ్చారు. అలాగే ప్రతి సీను ఫస్ట్ టైం, ఇంకోటి చెప్పాలి, ఈ సినిమా వల్ల నేను యుఎస్ ఫస్ట్ టైం విజిట్ చేశాను. వెరీ స్వీట్. ఎవరు అమ్మరు ఏంటి ఇప్పుడు వెళ్ళాడు, నిజం ఇప్పుడే వెళ్ళాను. ఆ ఇల్లు అది ఆ యుఎస్లో ఇది మేము వర్క్ చేసిన స్టైలు, ఆ సీన్స్ కానీ, అక్కడ నేను చేసిన ఒకటే సీన్ అయినా అది నేను అక్కడ తిరగడం. దాని తర్వాత ఊటీ షెడ్యూల్, దాని తర్వాత పార్టీ సీను, క్లైమాక్స్, సో ఎవ్రీ ఇన్సిడెంట్ మాకు ఇందులో ఈ షడ్ రుచుల్లో నాకు ఈ సినిమాకి సంబంధించి స్వీటే. నాకు ప్రతిదీ స్వీట్ అనుభవం. ఇట్ వాస్ వెరీ నైస్. స్వీట్ స్వీట్ నాకెందుకంటే ఇది దిస్ మై 25th ఫిలిం అండ్ సినిమా ఇట్స్ బీన్ ప్రొడ్యూస్డ్ బై కళ్యాణ్ గారు అండ్ అతిక్రమ్ గారు అండ్ నాన్నగారు. సో ముగ్గురు నాకు ఇష్టమైన వ్యక్తులు కాబట్టి వాళ్ళ సినిమా తీయడం, ఈ సినిమాలో జరిగిన ప్రతి ఒక్క ఇన్సిడెంట్, ప్రతి ఒక్క మూమెంట్, ఎవ్రీథింగ్ ఇస్ స్వీట్ ఫర్ మీ. మీరు చెప్పండి. అంటే స్వీట్ మీద ఇంకా టాపింగ్ అది సుధాకర్ రెడ్డి గారు, వీళ్ళ నాన్నగారు ప్రొడ్యూసర్, ఇంక అంతా స్వీటే. ఇప్పుడు ఇంత స్వీట్ చెప్పాక ఎవరు ఏం చెప్పినా స్వీట్ రాదుగా, అందుకే అందుకే స్టార్టింగ్ అయిపోయాడు. మీరు ఇద్దరు చెప్పింది. నేను ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసినప్పుడు ఫస్ట్ ఆయన హీరో అండి నాకు. అప్రెంటిస్ ఆ సినిమాకి అప్పుడే నేర్చుకున్నాను ఆయన. అంటే అప్పటి నుంచి నన్ను బాగా ఎంకరేజ్ చేసేవారు. ఫస్ట్ చెప్పింది ఆయనే, నువ్వు యాక్టర్ వెళ్ళా అని చెప్పి ఫస్ట్ చెప్పింది ఆయనే. నువ్వు యాక్టివ్గా ఉన్నావు అని నా చేత అన్నీ చేయించుకున్నావు, నువ్వు అది చేస్తున్నావు, ఇది బాగా చేస్తున్నా అని చెప్పి. తర్వాత అది 2008 అండి, మళ్ళీ 2018 మళ్ళీ ఇదే ఫస్ట్, మళ్ళీ ఫస్ట్ స్వీట్ మూమెంట్. నైస్, బాగుంది బాగుంది బాగుంది. కృష్ణ చైతన్య గారు వచ్చేసి ఆయనతో పాటు ఫస్ట్ టైం చేయనటువంటిది కృష్ణ చైతన్య. నాకు ఫ్రెండ్ ఎప్పటి నుంచో తన డైరెక్షన్ లో చేయడం చాలా హ్యాపీ, మంచి క్యారెక్టర్ చేసింది ఈ సినిమాలో. ఇంకొక వెరీ స్వీట్ న్యూస్ ఏంటంటే ఆ సాంగ్ షూటింగ్ అప్పుడు మేమంతా మయామిలో ఉన్నాము. ఆ సాంగ్ షూటింగ్ అప్పుడు ఆ రోజు నా బర్త్డే. ఫస్ట్ టైం అంటే ఈయన కిందికి ఇన్నేళ్ళు వచ్చిన తర్వాత మయామికి వెళ్ళి బర్త్డే సెలబ్రేట్, అక్కడే బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాం, రచ్చరచ్చ చేసాం, నెక్స్ట్ డే సాంగ్ చేసాం. దట్ వాస్ అ వెరీ స్వీట్ మెమరీ ఫర్ మీ, ఇంకా లైఫ్ లో మర్చిపోలేని మెమరీ నాకు. ఫర్ మీ సీ లైక్ నితిన్ సెడ్, దిస్ ఇస్ హిస్ 25th ఫిల్మ్. ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఆఫ్టర్ 25 ఇయర్స్. ఓ నైస్. బట్ ఐ వాస్ ఎ బేబీ 25 ఇయర్స్ బ్యాక్. ఓకే, బాగుంది, నైస్ మెమరీస్. మరి నెక్స్ట్ పులుపు, అంటే రియాక్షన్ వస్తుంది అలాంటి మూమెంట్. నాకు పులిపు ఏంటంటే ఊటీలో చలి అండి, ఊటీలో చలి, ఊటీలో చలి, మామూలు చలి లేకుండా, అసలు విపరీతంగా చలి ఉండింది. సో షూటింగ్ కొంచెం కష్టంగా ఉండింది, కొంచెం ఉండింది కష్టంగా. నాదేంటంటే యుఎస్ వెళ్ళినప్పుడు పెద్ద తుఫాన్ వచ్చింది అప్పుడు, ఫ్లోరిడా స్ట్రైక్ ట్యాంపాకి. మా తమ్ముడు ఉండేది ట్యాంపా, నేను వేగాస్ షూటింగ్ గ్యాప్లో వేగాస్ వెళ్ళాను. అక్కడి నుంచి వాడెళ్ళాలి, ఆ టెన్షన్, ఒక గిల్ట్ ఫీలింగ్, టెన్షన్, నిద్ర పట్టేది కాదు, అది భయంకరమైన ఒక, అందులో కూడా 2 డేస్ నరకం అనిపించింది. అది పులుపు అనాలా కారం అనాలా? అసలే ఫస్ట్ టైం యుఎస్ వెళ్ళారు, ఫస్ట్ టైం యుఎస్, లాంగ్ జర్నీ, ఫ్లైట్ ఎప్పటికీ దిగలేము, తప్పదు మరి. కానీ సినిమా వరకు ఇది నాకు స్వీట్. అలాంటి ఇన్సిడెంట్ డెఫినెట్ గా అది చికాకేస్, ఇంకా వేగాస్ లైఫ్ లో వెళ్ళకూడదు అనిపించింది, అంత చికాకు అసహ్యం వేసింది. ఈ సినిమా వరకు ఓన్లీ స్వీట్, చాలా కంఫర్ట్. వగరు, వగర్ అంటే తెలుసా? వగర్ అంటే ఏంటంటే ఎలాంటిది అంటే చాలా చికాకేసే మూమెంట్ అన్నమాట. అయితే ఇందాక నా వేగస్ మూమెంట్ అది,
వెతికాను చూసారా, వెతికానే. What is this nonsense? Why is this happening? అంటే పొగరతో వచ్చారు కాదు, వగర్ చికాకుతో వచ్చారు. చికాకుతో వచ్చేది అది అనిపించారు, అది అనిపించారు. చికాకు నాది చెప్పేశాను. చికాకు నాకంటే ఈ సాంగ్ అప్పుడు షూటింగ్ అంటే మామిలో బీచ్ లో అక్కడ రెయిన్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్ వర్షం పడుతుంది, హాఫ్ అన్ అయిపోతుంది. వర్షం పడ్డప్పుడు ఫుల్ గాలి, లైక్ ఇట్లా హండ్రెడ్ పర్ అవర్ గాలి. అరేన్ రాగానే అగైన్ హావ్ టు వాక్ ఫర్ హాఫ్ కిలోమీటర్ గోయింగ్ టు ద ఇంటు ద షేడ్ ఎక్కడ వెళ్ళాలి, మళ్ళీ హాఫ్ కిలోమీటర్ మళ్ళీ రావాలి. అది వర్షం పడుతుంది, పడుతుందా పడదా ఏంటో చాలా చికాకిస్తుంది. తెలీదు, ఈజీ తగ్గుతాం, ఈజీ బాగా తగ్గుతాం, ఈజీగా సాండ్ లో కిస్కులో డాన్స్ మళ్ళీ డాన్స్ డాన్స్ తో పాటు మళ్ళీ అంటే ఆ తుఫాన్ తర్వాత మీరు వెళ్ళారు. ఎగ్జాక్ట్లీ, నేను అక్కడ చిక్కున్నాను. ఆఫ్టర్ దట్ అన్నమాట. సో కోఇన్సిడెంటల్ గా అన్ని జరుగుతున్నాయి అన్నమాట. చికాకు నాకు నో చికాకు ఇన్ దిస్ మూవీ, అసలు చికాకే లేదు, నాకైతే లేదు. మనకి చికాకు పడేంత ఏమిటో సినిమా, హ్యాపీ మంచి క్యారెక్టర్ ఒకటి వచ్చింది, మన డైలాగులు మనం చెప్పామా వెళ్ళామా పార్టీ చేసుకున్నావా పడుకున్నావా. నీకు చికాకు? నాకు చికాకు ఉంటే నన్ను చికాకు పడతాడు డైరెక్టర్. ఓకే, చేదు మూమెంట్స్. చేదు అంటే యాంగర్, కోపం. లేకపోతే అంటే ఇందులో ఏమైనా సీన్స్ అలా ఉన్నాయా, కోపం తెచ్చే సీన్స్ కానీ లేకపోతే ఇలాంటి మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఇందాల వేగస్ మూమెంట్ ఇదే, ఇప్పుడు ఇప్పుడు దొరికింది నాకు, ఇప్పుడు దొరికింది. అబ్బా ఇప్పుడు దొరికింది. ఆవు మీద వ్యాసం అంటే అదే రాస్తూ ఉంటారు కదా, అదే మూమెంట్ ఇది. కాదు, ఆవు మీద వ్యాసం రాయమంటే ఏరోప్లేన్ వచ్చింది, ప్రిపేర్ అయింది ఆవుకి. ఆవుకి ఏరోప్లేన్ మీద వెళ్తుండగా ఆవును చూసాడు కింద. అదే అదే ఈ రుచులన్నీ దానిలో అనిపించారండి. చెప్తాను ఇంకోటి ఏదో గుర్తు ఈ లోపల రన్నింగ్ లో ఎవరైనా చెప్పండి. ఇంకా ఐ డోంట్ నో వెదర్ యూ కెన్ కాల్ ఇట్ యాంగర్ మూమెంట్. దేర్ వాస్ వన్ సీన్ ఫర్ అస్, ఆల్ ఆఫ్ అస్ ఆర్ హావింగ్ డిన్నర్, యునో లైక్ అన్ ద టేబుల్ వాస్ ఫుల్లీ స్ప్రెడ్ విత్ ఆల్ ది డెసర్ట్స్, పిజ్జా టు లాట్స్ ఆఫ్ ఫుడ్, బట్ వీ వర్ నాట్ అలౌడ్ టు ఈట్ ఎనీథింగ్, యునో లైక్. Oh, nice. Okay, all dialogue. Then the director will come, ma'am, don't eat, continuity. So, you know, like we were somewhere in New Jersey, yes. And we were not, we had to maintain the continuity, so we couldn't eat anything. Yeah, first director will come, then our director will come, then assistant director will come. Uh-huh. This is, ma'am. అది కంటిన్యూటీ మ్యామ్, నీకు కడిచి అప్పటి సాబ్ర కూడా ఓన్లీ యాక్షన్. ఓ ఓకే, దట్ మూమెంట్ ఇస్ అ స్వీట్ మూమెంట్. That's a sweet thing. The entire table is spread with all kinds of sweets, but we couldn't touch anything. Oh, adi chedu moment. Correct e paapam kada. Anni mundar petti em tinaddante enta kashtamaina mari. Sweet moment. My anni moments are sweet aipindi, cheer aipindi, bagar aipindi. Naaku em leda. Bagar moment leda. Em moment e leda asalu. Andulo moment e ledu. Cheppali, ividae cheppali ippudu. Sweet avanni kaadu. What was your anger moment? Ah, cheppali. I think when I fell down, he started laughing. Oh! How now? Oh. How bad? మామి బీచ్ లో బీచ్ కి ఒక 6 feet ఉంటుంది స్టేజ్ ఉంటుంది. అవునా? వెరీ బ్యాడ్. ఇప్పుడైనా మీరు సారీ నవ్వలేదు? యాక్చువల్లీ నవ్వలేదు, యాక్చువల్లీ తన కింద పడ్డాక షాక్ లో ఉంది. ఆ షాక్ షర్ట్ షెడ్ అట్లీస్ట్ 1-2 టైం పట్టింది. దాని తర్వాత నవ్వలేను, ఫస్ట్ పడ్డప్పుడు నేను షాక్ అయ్యాను. ఓకే, వాట్ డిడ్ యూ డు ఆఫ్టర్ యూ ఫెయిల్ డౌన్? వాట్ డిడ్ యూ డు? ఐ కెన్ లవ్ అదర్ స్టూడెంట్స్. నో, వాట్ హీ సేస్, విన్నర్ కదా పాపం. హీ డిడ్ లవ్, బట్ బై ద టైమ్ షీ వాస్ లవింగ్. యు కమ్ బ్యాక్ టు నార్మల్. ఐ యామ్ ది వన్ హూస్ ఫాలెన్, సో ఇట్స్ ఫైన్. ఇట్స్ ఫైన్ పాపం. ఐ నో యు షుడ్ ఎట్ లీస్ట్ నౌ. ఓకే, నో నో, దట్ వాస్ ఎ స్వీట్ మూమెంట్ ఫర్ హిమ్. టోటల్ గా ఈ సినిమా అంత స్వీట్ ఏ ఉంది, స్వీట్ మూమెంట్ అంత పాపం. అబ్బా పాపం లేదు, ఉప్పు లేకుండా ఏ వంట కూడా పూర్తి కాదు, ఉప్పు వేయందే. సో అదే అసలు రుచి కూడా తెస్తుంది వంటకి. అలాంటిది ఎక్కువైతే డేంజర్, తక్కువైతే రుచి ఉండదు. రుచి ఉండదు. సో ఇందులో ఆ ఉప్పు మూమెంట్ ఏంటి? నేను చెప్తాను. వేగస్ యుఎస్ఏ వచ్చారు, యూటీలో వచ్చారు, వచ్చాను.
ఊటీలో ఒక నేను ఏం చెప్పినా నమ్మరాండి, అవేదని చెప్పి నాకు అర్థం చెప్పరా, చెప్పరా ఊటీలో కుర్చీలో కూర్చుని మీరు వేగస్ గురించి ఆలోచిస్తుంటే అదే అంతేగా అంతేగా సార్ పొల్యూట్ చేస్తున్నారు అలా థాట్ రాలేదు. లేదు సార్ ఇది కూడా వింటొచ్చు కదా, ఊటీ ఊటీలో యాక్ట్ చేస్తుంటే సీను ఈయన వస్తారు, సీను ఎవరు మన వీళ్ళంతా సత్య అందరూ ఉంటారు. ఆ సీన్కి నేను ఆ డైలాగ్ బాగునే చెప్తుంటే ఆయన కంట్రోల్ చేసి చైతు గారు మన డైరెక్టర్ గారు స్లాంగ్ రాకూడదు రమేష్ గారు షార్ప్నెస్ అని చెప్పి ఎక్కడ అంటే అది కొన్ని టేక్స్ పట్టింది, 4, 5, 6, 7 టేక్స్ దగ్గర. అంటే మీరు చెప్పిన ఉప్పు అన్నది అది వేరే పిక్చర్లా ఉండకూడదు, షార్ప్ కటింగ్ రావాలి అప్పుడే పండాలి, ఆ డైలాగ్ పండాలి బట్ షార్ప్ కటింగ్లో ఎగిరిపోయినట్టు ఉండకూడదు, బట్ అది కావాలి. దానికి ఇంకోలాగా వెళ్ళిపోకుండా చిన్న స్లాంగ్ లాంటిది రాకుండా నాకే తెలియట్లేదు వస్తుందని అది కట్ చేసి మీరన్న ఉప్పు సమపాళల్లో ఆ డిజైన్ చేసి రావడానికి కొన్ని టేక్స్ పట్టింది. ఉప్పు నాకు అక్కడ ఊటీలో హాసిని నీకు చెప్పు నీ మూమెంట్ స్వీట్ మూమెంట్ అందరూ పెద్ద యాక్టర్స్తో వర్క్ చేయడం అండ్ అంటే ఐ వాజ్ ద ఓన్లీ యంగ్ గర్ల్ ఇన్ దిస్ హోల్ టీమ్ సో ఇట్ వాజ్ సో ఫన్. బాగా నేను చక్కగా అప్పచ్చులు అన్ని పెట్టి చేస్తుంటారు కదా తెలుస్తుంది అది. లెట్స్ టేక్ ఇట్ కారం. కానీ కారం మూమెంట్ చెప్పే ముందర మన డైరెక్టర్ గారిని పిలుద్దామండి, కృష్ణ చైతన్య గారు ఈ సినిమాకి డైరెక్టర్. సో లెట్ మీ వెల్కమ్ కృష్ణ చైతన్య గారు. సో నైస్ కృష్ణ చైతన్య గారు, ఉగాది శుభాకాంక్షలు మీకు. ఓకే మీరు మిత భాషి అయినా మేము మీతో మాట్లాడిద్దాం అనుకుంటున్నాం ఇవాళ. సో కారం అనగానే ఏంటి కోపం, కారం అంటే కోపం వచ్చేస్తుంది మనకి దాన్ని పట్టుకోలేము, అలాంటి మూమెంట్ ఏంటి ఇంట్లో చెప్పండి. వేగాస్ తప్ప యుఎస్ తప్ప యుఎస్ కథలు వద్దు సార్, ఇప్పుడు డైలీ ఇండియాలో షూటింగ్ చేస్తూ ఆర్ఎఫ్సి రింగ్ రోడ్ మీద జీవితం అయిపోయింది. యుఎస్ వెళ్ళాను, యుఎస్ వెళ్ళాక న్యూ జెర్సీలో షూటింగ్ షూటింగ్ నైట్ ఉడుకుతుంటే ముగ్గురం కలిసి చేసాం, అది మర్చిపోయారు. అది కారణం సార్ ఇలా చెప్పారంటే ఓకే, చేతులలో ఇలా వంకర పోతున్నాయి మొత్తం. నట్టి గారు వీళ్ళందరూ కలిసి ఫుల్ ప్యాక్డ్ కలిసి హాయిగా బాబా చలి మంటలు దగ్గరకు వచ్చున్నారు, మేమేమో చలి కదా కారవా కదా నాకు కారం అలాగా. మా ఇద్దరం మాత్రం ఎందుకంటే పల్చ డ్రెస్ వేసుకొని కూర్చోవాలి, నేను ఒక షర్ట్ ప్యాంట్ షార్ట్ మెమరీ అదేంటంటే గీత పడినప్పుడు నవ్వాడు, ఆ తర్వాత ఏం గుర్తులేదు. షార్ట్ దిగబట్టుకొని చేయడం అది చాలా ఖరాబైన మూమెంట్, కోపం వచ్చింది. మెయిన్ డైరెక్ట్ గారు ఒకసారి అడిగితే బెటర్ అమ్మండి, షట్ రోజులు ఎక్కువ అక్కడే దొరుకుతాయి డైరెక్టర్ ఆయన కదా. చాలా స్వీట్ గా ఉన్నాయి, చాలా ఎంజాయ్ చేసాం అలా చెప్తున్నారండి. మీ ఖరాబ్ మూమెంట్ చెప్పండి మాకు డైరెక్టర్ గారు. డైరెక్టర్కి ఒక్కరికి ఏ మూమెంట్ ఉండదండి, అంటే వాళ్ళు చాలా న్యూట్రల్గా ఉండాలి, మిగతా అందరికి ఏమొచ్చినా పర్లేదు కానీ డైరెక్టర్ ఎప్పుడు న్యూట్రల్గా ఉంటేనే బాగుంటుంది. నాలుగు మీద రుచులు తెలియకూడదు, రుచులాగా తయారవుతుంది, ఏం వేసినా అక్కడ రుచి తెలియకూడదు, పైన వాళ్ళ ఆబ్జెక్టివిటీ అవునా సార్, అదొక మూమెంట్. ఓకే మీకేమైనా ఉన్నాయా కారం మూమెంట్స్? దేర్ ఇన్ ఊటీ he gave more importance to one dog, you know, like this dog one picture. Yeah, you're all like, you know, seriously talking dialogues, everything was happening and cut. So we thought, okay, we made a mistake and he was angry at all of us, you know. So he was not bothered about us, he was running behind the dog and say, no, hey, call the dog man, you know, like, and even he was only concentrating the dog, you know, and every time, you know, everything wrong timing for the dog, you know. వన్ డాగ్ ఇస్ స్పాయిలింగ్ ఎవ్రీథింగ్ బట్ ఇట్స్ సచ్ ఎ క్యూట్ డాగ్ యాక్చువల్లీ, యూనో యూ కాంట్ రియలీ గెట్ యాంగ్రీ విత్ ఇట్ బట్ ఇట్స్ స్పాయిలింగ్ ఆల్ అవర్ మూడ్స్ యూనో లైక్ యూనో వీ హ్యాడ్ టు గో ఫర్ రీటేక్స్ బికాస్ ఆఫ్ దాట్. స్వీట్ మూమెంట్ ఫర్ యూ. నాకు ఒకటి క్లియర్ గా అర్థమైంది అంటే మూడ్స్ అండ్ ఎమోషన్స్ కంప్లీట్ గా మిక్స్ అయిపోయినాయి, అందువల్ల రుచి కాదు ఫార్మల్ గా లేకుండా.
ఫస్ట్ తను ఫోన్ చేసిద్దా మంచి క్యారెక్టర్ అని చెప్పి పిలిచి ఒక మూడు రోజులు వెనకాల పనులు అయితే పరోడు క్యారెక్టర్ ఉన్నది, ఫ్లవర్ వాస్ చేయటం, కాఫీలు తేవడం, ఇదే ఉంది, ఇదేంటిది నాకు పరోడు క్యారెక్టర్ ఇచ్చాడు బ్యాక్గ్రౌండ్ కింద అనుకున్నాను నేను. కానీ తర్వాత అంటే మ్యాటర్లోకి వెళ్ళిన తర్వాత 4-3 నుంచి మంచి మంచి సీన్స్ చేసాం. సో అది ఫస్ట్ మూడు రోజులు క్యారెక్టర్ చెప్పకుండా వచ్చేసాను, అరే నమ్మకంతో వచ్చేసాను, ఏంటి ఇలా చేస్తుందండి, అదో కాఫీ కప్పులే. హీ వాస్ వెరీ నేచురల్, యు నో, యు కాంట్ రియలీ మేక్ అవుట్ విత్ బికాజ్ హీ వాస్ యాక్చువల్లీ ఎ సర్వెంట్ ఆర్ ఎన్ యాక్టర్. ఐ హాడ్ కన్ఫ్యూజన్, యా, యాక్చువల్లీ యు నో, బికాజ్ హీ రియలీ లుక్డ్ అండ్ లివ్డ్ ద క్యారెక్టర్, యు నో, లైక్ పర్ఫెక్ట్లీ హీ విల్ డూ ఎవ్రీథింగ్, యా, యా. సో ఐ కుడెంట్ మేక్ అవుట్, యు నో, ఇట్ వాస్ సో రియల్, యు నో, లైక్ హీ నాట్ అండర్స్టాండింగ్, హీ ఇస్ స్కోల్డింగ్ హిమ్ అండ్ ప్రేజింగ్ హిమ్. అంటే వాడు ఎప్పుడు చెప్తాను మనోళ్ళ ఉంటారంటే వాడు పనోళ్ళగా, అంటే ఆ క్యారెక్టర్ లో మునిగిపోతారన్నమాట ఆయన. ఓకే బాయ్, మనం తీపి అయిపోయింది, పులుపు అయిపోయింది, ఉప్పు అయిపోయింది, దాని తర్వాత వడ అయిపోయింది, కారం అయిపోయింది, కారం అయిపోయింది, ఇంకేముంది, ఇంకేముంది లాస్ట్ ది చేదు, చేదు కూడా చెప్పారు, నేను మీకు క్లియర్ గా డిఫైన్ చేశాను. నాకు కావుంది, ఇంకేమైనా రుచి చెప్తాడే భయపడుతున్నాడు పని, మళ్ళీ వేగాలి. ఆయన ఫస్ట్ ఎప్పుడు చెప్పారు సి ఇట్స్ వెరీ అన్క్లియర్ ఇప్పుడు అని చెప్పారు, ఇమీడియట్ గా ఆయన తీసుకుని. అలా కూడా కాదు, నేను చెప్తా ఫస్ట్, నేను చెప్తా చేదర్ పోలు ఎలా ఉన్నాయండి, అది ఎందుకు లేదండి. సో ఇన్ని రుచులు మనం చూసాం కాబట్టి ఈ ఉగాది రోజు ఎక్కువ స్వీట్, ఎక్కువ స్వీట్, ఆ పార్టీ సీన్, నటరాజ్ సుబ్రహ్మణ్యం గారు ఇంప్రూవ్ చేసిన డైరెక్టర్ గారి డైలాగ్స్, ఇంటరాక్షన్స్ అడిగారు అన్ని సైడ్లు, కానీ స్వీట్ 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 స్వీట్, హీరోయిన్స్ ఫాదర్ హస్బెండ్ టు లిజీ గారు, దట్ ఇస్ వై హీ ఇస్ కీపింగ్ క్వైట్ నౌ. సినిమాలో క్యారెక్టర్ ఇదే, నేను మాట్లాడి లెట్స్ వైఫ్ టాక్, సో ఇన్ ద మూవీ, సో ఇప్పుడు నాదర్ ఆన్సర్ కావాలి క్యారెక్టర్ అన్న అడగండి, హి ఇస్ లివింగ్ ద క్యారెక్టర్ నౌ. యూజువల్లీ అదే జరుగుతుంది మేడం లైఫ్ లో కూడా. నారగా మీ క్యారెక్టర్ ఏంటండి ఇందులో? డాక్టర్ క్యారెక్టర్ రావ్ రమేష్ గారు, ఆయన మధ్యన సీన్స్ చాలా బాగుంటాయి, ఇతనికి చాలా మంచి క్యారెక్టర్, పేరే చాలా వెరైటీగా ఉంటుంది, డాక్టర్ మిత్ర డైరెక్టర్ అండి, చాలా బాగా చేశారు. అంటే ఆయన ప్రతి డైలాగ్ దగ్గర ఆయన ఎలా మోడ్యులేట్ చేయాలని కూడా చాలా పర్టికులర్, చాలా తక్కువ మంది అలా వదిలేస్తారు డైలాగ్ కాదు కాదు నాకు సార్ ఇలా మాట్లాడండి, ఈవెన్ రావ్ రమేష్ గారిని కూడా ఎక్కడ ఒత్తు పలకాలి, తెలిసిపోయిందండి చాలా ఆయన మిటికులస్ క్యారెక్టర్, కానీ సీరియస్ గా ఉండదు, కానీ పట్టుకోవాలని చెప్పి చెప్తే చాలా అది నైస్ గా పట్టు థ్రెడ్ ఉంటుంది, ప్రతి లైన్ లైన్ కి దానికి కనెక్టెడ్ ఉంటుంది, మనం ఏదో మాట్లాడేసినా అన్ని వినేసి ఆయన వచ్చి సీరియస్ గా అలా చూసి ఒకటి చెప్తారు అది పట్టుకోవాలన్నమాట, అప్పుడే అది పండుతుంది అడ్వెక్టివ్లెస్. అంటే మనం వేరే దానిలో చేసిన దానికి దీనికి గెటప్లో పెద్ద డిఫరెన్స్ లేకపోయినా మీది ఇలా ఉంది ఇక్కడ ఇలా ఈ స్పీడ్లో కావాలి ఇలా కావాలి అని చెప్తారు, అందులో మనం ఒక అక్షరం తీయడానికి ఉండదు యాడ్ చేయడానికి అలా ఉంటుంది, వెరీ మెటిక్యులస్, చాలా బాగుంటుంది స్క్రీన్లో చూసి. మీ క్యారెక్టరైజేషన్ ఏంటంటే రావ్ రమేష్ గారు? నాది చాలా డబ్బు ఉన్నాడు, డబ్బున్నాడు, సాయం చేస్తుంటాడు, సాయం అడుగుతుంది హీరో, పాపం ఏదో సాయం చేసినందుకు ఆయన చేసాడు ఒకటి సహాయానికి అది ఆయన ఆ బాధతో అలా ఉండిపోతాడు అంతే పాపం. అమాయకుడు, అమాయకుడు. నీ క్యారెక్టరైజేషన్ ఏంటి ఈ సినిమాలో? స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఒక మీటర్ లో ఉంటుంది, నా జర్నీలో నాకు తగిలే ఎందరో క్యారెక్టర్స్ తో అన్ని కలిపితే చలమోహన్ రంగా
అందరితో ప్రతి క్యారెక్టర్ తో నాది ఈక్వేషన్ ఆల్వేస్ ఓన్లీ ఇన్ కామిక్ వే ఉంటుంది. క్లైమాక్స్ లో మాత్రం మా ఇద్దరిది కొంచెం సీరియస్ ఉంటుంది ఎమోషనల్. తర్వాత నా జర్నీ మొత్తం ఆల్ ఫన్ 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 ఫన్. సో కామెడీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, చాలా పుష్కలంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూడండి ఇంతమంది ఆర్టిస్ట్ తో నేను సినిమాలో ఫుల్ కామెడీ ఉంటుంది. సినిమా అంతా ఓన్లీ ఇంటర్వ్యూలోనే కామెడీ కామెడీ ఉంటుంది. సినిమా అంతా మీ క్యారెక్టర్ ఏంటండి? ఆయన ఆయన ఉన్నాడు కదా ఫన్ 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 అని, విలాస్ పేరు. నా క్యారెక్టర్ పేరు విలాస్. ఆయన ఆయన జీవితంలో ఫన్ చేసే భాగంలో నవ్వులు పాలయ్యే వ్యక్తిని నేను. అంటే వచ్చి అనుకోకుండా ఆయన ఆయన లైఫ్ నా లైఫ్ లోకి నేనే ఇన్వైట్ చేసుకుంటాను. ఇన్వైట్ చేసుకుని ట్రబుల్స్ ఇన్వైట్ చేసుకుని అలా అలా కామెడీగా వెళ్తూ ఒక చిన్న సీరియస్ నోట్ మీద ఉండే. అంటే ఫన్న చేతిలో బన్ ఆయన. నాని హీరోయిన్ అక్క సిస్టర్ లా చేస్తున్నాను సుబ్రహ్మణ్యం ఫ్యామిలీలో. అండ్ నాకు ఈ మూవీలో కొంచెం క్రాక్ అన్నమాట. హాసిని సుబ్రహ్మణ్యం. అండ్ నాకు డాక్టర్ గా మిత్ర అంకుల్. ఇంకో స్వీట్ మూమెంట్ ఏంటంటే అన్ని సీన్స్ సత్యాన్నతో సీన్స్ ఉన్నప్పుడు బాగా కొట్టేసింది. నేను జీవించాను తను జీవించింది. నాది నితిన్ గారి ఫ్రెండ్ కింద క్యారెక్టర్ అని. ఇండియాలో ఉంటాను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ ఆ క్యారెక్టర్ చేస్తున్నాను. తీసుకెళ్లేదా? కష్టపడి అబ్బాయి మేము పంపించాం కదా, పంపించాము కష్టపడి అందుచేత. ఆయన వెళ్తే మేము చూసి అక్కడి నుంచి ఆనందం పట్టి వచ్చే బుల్ డబ్బులు పట్టుకు వస్తారని ఒక ఆశపత్రి ఆయన పంపించాం. విషయం మీరు చూడాలి. ఇండియా వచ్చాక బెల్ట్ దెబ్బలే, బెల్ట్ దెబ్బలు మనవాడికి సినిమాలు. చాలా బాగుందండి, చక్కగా ఎంజాయ్ చేసాం యుగాది పండుగ రోజు. రుచులే కాకుండా రకరకాల మనస్తత్వాలు ఇక్కడ చూసాం. అంతా కలిపి నాకు అర్థమైంది అంటే యూ హ్యాడ్ ఫన్ ప్యాక్డ్ ఎంటర్టైన్మెంట్ మాకు రాకపోతుంది. ఏప్రిల్ 5వ తారీఖు విడుదల కానుంది. సో డైరెక్టర్ గారు హార్టీ కంగ్రాచులేషన్స్ మీకు అండ్ ఆల్ ది బెస్ట్. అలాగే టీమ్ అందరికి కూడా మరోసారి ఉగాది శుభాకాంక్షలు. అండ్ ఈ సంవత్సరం ఇలాగే చక్కగా నవ్వుతూ మనందరం గడపాలి, అందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలి. మొత్తం సర్వే జన సుఖినో భవంతు అంటూ హ్యాపీ ఉగాది.